కాశీ గారు అయితే గారు ఒక స్కిట్ వేయబోతున్నారు. నమస్కారం. 80వ దశకం నుంచి మేమందరం యాక్టివ్గా సినిమాలు చూడటం మొదలెట్టిన మా తరం వాళ్ళు ఒక అయస్కాంతాన్ని చూసి ఇండస్ట్రీకి వచ్చేసాం. ఆ అయస్కాంతం ఇవాళ మనకి చీఫ్ గెస్ట్గా ఉండగా ఆయన ముందు మేము ఇలాంటి వేషాలు వేయటం అంటే ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ఆంజనేయ స్వామి ముందు కుప్పి గంతులేసినట్టే అని మనవి చేసుకుంటూ మేము ఒక చిన్న చిన్న ఎక్కువ టైం తీసుకోకుండా చాలా క్లుప్తంగా ఒక సినిమా తీయటానికి కష్టపడుతున్న నిర్మాత అతని కష్టాన్ని అర్థం చేసుకుని కూడా ఏమీ చేయలేని ఒక నిస్సహాయుడైన దర్శకుడు. వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఫన్నీ స్కిట్ అవుట్ చేస్తున్నాం. ఆ వడ్డీల కోసం సత్యరంగయ్య గారు లాంటి ఫైనాన్షియర్తో మాట్లాడుతున్న నిర్మాత కాశీ గారు. హలో, సత్యరంగయ్య గారు. ఏం లేదండి, ఆ ఫైనాన్స్ గురించి 6 రూపాయలా? మరీ అంత వడ్డీ అయితే సినిమాలు తీయలేం సార్. కొంచెం ఆలోచించండి, మళ్ళీ ఫోన్ చేస్తా. గుడ్ ఈవినింగ్ సార్. రా ఎదిచ్చా రా. ఏంటి షెడ్యూల్, ఏం ప్లాన్ చేసావు సార్? రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో హీరో హీరోయిన్ వెళ్ళి ఆ పుష్కర స్నానం చేయటం డివోషనల్ గా ఒక సీక్వెన్స్ అనుకో. ఎందుకయ్యా దండగా? ఎక్కడెక్కడో స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయించొచ్చుగా రొమాంటిక్ గా. సార్ పుష్కరాలకి మన కథకి కొంచెం లింక్ ఉందండి. మీ డైరెక్టర్లతో ఇదే చిక్కయ్యా, మీరు చేయాలనుకున్నీ కథతో లింక్ ఎట్టేస్తారు. లేదు సార్, నేను మంచిగా అనుకుని సినిమా తీద్దామని అనుకుంటున్నా. దానికి నాకు కొంచెం ఒక జిమ్మీ జిప్పు, అకేల క్రేన్ లాంటి స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలని మిమ్మల్ని పర్మిషన్ అడగడానికి వచ్చా. జిమ్మీ జిప్పు, అకేలానా? అవును సార్. ఏమనుకుంటున్నావా నువ్వు? మన ఇంటి దీపం కదా, ముద్దు పెడితే మూతమేసం గాలింది అన్నట్టు మనవడానికి డైరెక్షన్ చేస్తే, ఛాన్స్ ఇస్తే జిమ్మీ జిప్పులు అకేలాలు అంటావు అంటాయా నువ్వు? అదిగా సార్, పుష్కరాలు కొంచెం వైడ్ యాంగిల్, టాప్ యాంగిల్ నుంచి తీయాలి కదా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే. అంతే కదా, జిమ్మీ జిప్ అంత ఎత్తు, అకేలా అంత పొడుగు ఉన్న ఒక ఎక్విప్మెంట్ రాజమండ్రి లో రెడీగా ఉంది. నువ్వు వెళ్ళి షూట్ రెడీగా చేసేసి. ఏం ఎక్విప్మెంట్ సార్? అదేనయ్యా, మన రాజమండ్రి లో పాత బిగ్గి లేదు, పుష్కరాలు పక్కనే ఉంటుంది. దాని మీద కెమెరా పెట్టాం అనుకో, పుష్కరాలు అంతా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎలా ఉంది ఐడియా? నా మనలో ఉంది. అంత బాగుందా? అయితే ఫిక్స్ చేసుకో. నెక్స్ట్ ఏంటి సార్? పుష్కరాల్లో పుష్కలంగా జనం ఉండాలి, కనీసం 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు అన్న ఇస్తారా? కుదరదయ్యా, కాన్సెప్ట్ మార్చుకో. ఎలా సార్? ఎలా అంటే గుర్రవాడు, లాజిక్ సెట్ చేయి. పోయిన పుష్కరాల్లో చాలా మంది తొక్కి స్లాగ్లో జనం చచ్చిపోయారు కదా, దానికి నిరసనగా ప్రజలు ఈ పుష్కరాలను బ్యాన్ చేశారు. అది తెలియక పాపం హీరో హీరోయిన్ అమాయకంగా స్నానం చేయటే సైతానికి వెళ్ళారని కథ మార్చు. సరే సార్, బాగుంది. యాక్చువల్గా జనం లేకుండా, ఎక్విప్మెంట్ లేకుండా ఒక సీన్ ఎలా తీయాలని ఐడియా ఇచ్చారు కదా బుర్రవాడి, డైరెక్టర్ లేకుండా సినిమా ఎలా తీయాలో కూడా ఆలోచించుకోండి బుర్రవాడి. అదిచ్చా, ఆగు, అడుగుతావంటాయా? అలాకేం చేస్తాను సార్, ఆఫ్టర్ ఆల్ సినిమా దర్శకులం కదా. అంత మాత్రం ఎసవటయ్యా, డైరెక్టర్స్ ఆఫ్టర్ ఆల్ కాదయ్యా, అబోవ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్ పైన ఉండి అయ్యి అని చెప్తామయ్యా. మాకు డైరెక్షన్ చేసేంత ధైర్యం ఉండదు. స్టార్ట్ చెప్పాలన్నా, స్టార్ట్ కట్ చెప్పాలన్నా గుండెల్లో దడ వండుకున్నాయ్యా. చూడు, మేము లక్షలు పెట్టి క్లాత్ కొట్టించగలం, కానీ థియేటర్లో క్లాత్స్ కొట్టించేది మీ దర్శకులేనయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక ప్రొడ్యూసర్ పాకెట్ వెనకాల మంచి హార్ట్ ఉందని మీరు ప్రూవ్ చేశారండి. థ్యాంక్ యూ. లాస్ట్ పిక్చర్ ఏదో లాస్ వచ్చిందని బడ్జెట్ కంట్రోల్ చేద్దామని అలా అన్నాను, మనసులో ఏం పెట్టుకోకు. నువ్వు వెళ్ళి షెడ్యూల్ ఏర్పాటు చేసుకో. మా క్యాషియర్ రామ్ ప్రసాద్ క్యాష్ అరేంజ్ చేస్తాడు, మా మేనేజర్ శంకర్ అన్ని ఏర్పాట్లు చూస్తాడు. తప్పకుండా సార, థ్యాంక్ యూ సో మచ్. సత్యరంగయ్య గారు, వడ్డీ ఎంతైనా పర్లేదు, మనీ పంపించాను సార్, షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.